హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఈరోజు 18th ఫిబ్రవరి 2022, వీక్ క్లోజింగ్ డే ఫ్రైడే. ఈరోజు మార్కెట్లో మనకి ఏ బ్రోకింగ్ కంపెనీస్ ఏ స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాయి, నిఫ్టీ చాచా దాన్ని ఎంతవరకు సమర్థిస్తున్నాడు, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. తర్వాత ఈ రోజున నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇండెక్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది. ముందుగా వోల్టాస్, మనకి వోల్టాస్ కన్జ్యూమర్ డ్యూరబుల్ గూడ్స్లో మంచి కంపెనీ ఇది. ఇది ఆల్రెడీ చాలా కొద్ది రోజులుగా, ఒక 4-5 నెలలుగా ఒక కన్సాలిడేషన్ ఫేజ్లోనే నడుస్తుంది. బాటం నుంచి టేకాఫ్ అయి మనకి ఇప్పుడే లాభాల బాటలో పయనిస్తుంది. ఇటువంటి స్టాక్స్ని ఎవరు రికమెండ్ చేస్తున్నారు ఈ స్టాక్ని చూస్తే, ఆనందరాటి ఇక్కడ 1200 రూపాయలు ఉన్న స్టాక్ని 1400 రూపాయలు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది మామూలుగా వోల్టాస్ కూడా మన క్యాలెండర్ స్టాక్స్లో కూడా నెంబర్ 1 స్టాక్. ఇది దీన్ని కూడా మనం డిప్లో ఉన్నది కాబట్టి మనం బై చేసుకుని హోల్డ్ చేసుకుంటే ఇది మంచి స్టాకు. అదేవిధంగా ఇంట్రాడేలో కానీ స్వింగ్ ట్రేడింగ్లో కానీ మీరు మనకి స్మాల్ టైం ఫ్రేమ్స్లో దీంట్లో కూడా బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంకు మనకి ఉన్న లీడింగ్ కంపెనీస్లో టాప్ 3-4 బ్యాంక్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంక్. మార్కెట్లో ఒక కరెక్షన్ గురై ఇంకా మార్కెట్లో డౌన్ ట్రెండ్ నడుస్తుంది. దీన్ని ఒక 2 ఫేజెస్లో మీరు ఎక్వైర్ చేయాలనుకుంటే ఇది 700 నుంచి 750 మధ్యలో ఒక ఫేజ్లో కూడా మీరు ఎక్వైర్ చేయొచ్చు. ఆటోమేటిక్గా మార్కెట్ టేకాఫ్ అవుతున్నప్పుడు ఇది కూడా మార్కెట్లో ముందుకెళ్లే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మన క్యాలెండర్ స్టాక్స్లో కూడా ఇది కూడా ఒక స్టాక్ ఇది. అదేవిధంగా మన దీన్ని ఐసిఐసిఐ బ్యాంక్ని ఎవరు రికమెండ్ చేస్తారంటే ఎంకే గ్లోబల్ వాళ్ళు రికమెండ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఒక 30% 40% పైకి వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మనకి యాక్సిస్ బ్యాంక్ కూడా మన టాప్ లీడింగ్ 4 బ్యాంక్స్లోనూ మన క్యాలెండర్ దాంట్లో కూడా నెంబర్ 1 బ్యాంక్ ఇది. ఒకవేళ మార్కెట్లో ఏదైనా కరెక్షన్ వస్తే వెయిట్ చేసి కరెక్షన్ జరిగిన తర్వాత కూడా తీసుకోవచ్చు, లేదా 750 or 780 మధ్యలో కూడా ఇక్కడ కూడా మనం మార్కెట్లో ఎక్వైర్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి టాప్ 4లో కూడా ఒకటి కాబట్టి. అదేవిధంగా ఇక్కడ మనకి ఇంట్రాడేలో కానీ స్వింగ్ ట్రేడింగ్లో కానీ ఏదైనా టేకాఫ్ అవుతున్నప్పుడు ఇది ట్రేడ్ చేసుకోవడం కూడా ఇది యాక్సిస్ బ్యాంకు నెంబర్ వన్ బ్యాంక్ ఇది. దీన్ని మనకి ఎవరు రికమెండ్ చేస్తారు అన్నది మనం చూసుకున్నట్టయితే యాక్సిస్ బ్యాంక్ని మనకి ఎంకే గ్లోబల్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. ఇది కూడా సుమారుగా 1000 రూపీస్ or 1100 రూపీస్ వరకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఏదైతే మనకి లీడ్ బ్యాంక్స్, ఏదైతే ఎస్బీఐ తర్వాత ఉన్న లీడ్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో, ఈ 4 బ్యాంక్స్ కూడా మనకి ఎక్వైర్ చేసుకోవడానికి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇస్తుంది. కానీ మార్కెట్లో ఇంకా కొంచెం ప్యానిక్ ఉంది కాబట్టి 1 or 2 ఫేజెస్లో మనం ఎక్వైర్ చేసుకునే విధంగా చూసుకుంటే ఇవన్నీ కూడా మన హోల్డింగ్స్లో పెట్టుకోదగ్గ స్టాక్స్ అయ్యి ఏదైనా ఇక్కడ నుంచి ఒక 10 రూపాయల నుంచి 50 రూపాయలు మధ్యలో మనకి ఏదైనా డౌన్ ట్రెండ్ 10-20 డౌన్ ట్రెండ్ అవుతుంటే మనకి కొంచెం షేర్లు 10 షేర్లు 50 షేర్లు అలా ఎక్వైర్ చేసుకుంటూ ఉంటే ఇది ఏదైతే మన ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఈ 3 బ్యాంక్స్ కూడా మనకి ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఉండదగ్గ స్టాక్స్. అవకాశం మేరకు మార్కెట్లో కన్సాలిడేషన్ ఫేజ్ నడిచేటప్పటికైనా సరే ఈ స్టాక్స్ అన్ని కూడా మీ పోర్ట్ఫోలియో ఉండడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి ఎంకే ఇది కెనరా బ్యాంక్. యాక్చువల్గా కెనరా బ్యాంక్ని మనకి ఎవరు ప్రపోజ్ చేస్తారంటే ఎంకే గ్లోబల్ వాళ్ళు చేస్తారు. బట్ కెనరా బ్యాంక్ చిన్న బ్యాంకే, ఆర్డర్తో కంపేర్ చేసుకుంటే ఏదైనా మార్కెట్లో కొంచెం ఏదైనా డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత ఏదైనా ఇంట్రాడే కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ ఉపయోగించిన తప్ప ఇది మనం పొజిషనల్గా ఇది మన క్యాలెండర్ స్టాక్స్లో కానీ మన పోర్ట్ఫోలియోలో కానీ మనం చెప్పట్లేదు. అదేవిధంగా టైటాన్ మనం ఎక్వైర్ చేద్దాం కానీ టైటాన్ టైం అయితే ఇది కాదు, ఎంకే గ్లోబల్ వాళ్ళు చెప్తున్నారు. కానీ టైం తీసుకుని మన కన్సల్టేషన్ అయిన తర్వాత మాత్రమే టైటాన్లోకి మనం ఎంట్రీ ఇద్దాము. తర్వాత రెప్కో హోమ్స్, ఇది కూడా మనం అయితే పెద్దగా రికమెండ్ చేయట్లేదు. ఇది ఏదైనా ఇంట్రాడేలో కానీ ఏదైనా స్వింగ్ ట్రేడింగ్లో కానీ ఏదైనా మార్కెట్లో టేకాఫ్ అవుతే అప్పుడు మన ఇంట్రాడే రికమెండేషన్ స్విచ్లో చూసుకుందాము. మనది ఇంకొకటి మనం హోల్డ్ చేయదగ్గ స్టాక్, ఎంట్రీ అవ్వదగ్గ స్టాక్ ఇంకోటి హీరో హోండా మోటార్స్. యాక్చువల్గా మార్కెట్లో ఆల్రెడీ టేకాఫ్ అయింది. మనం 2400 దగ్గర నుంచి కూడా మన హోల్డింగ్లో ఉన్నాము. ఈ 2700 వరకు 3200 వరకు కూడా మంచి టార్గెట్ ఉన్నది దీనికి. అందుకని ఇది ఆటోమొబైల్ రంగంలో కూడా నెంబర్ 1 కంపెనీ హీరో మోటార్స్. దీన్ని మనం ఎక్వైర్ చేసుకోవచ్చు. ఇది మన యొక్క పోర్ట్ఫోలియోలో కూడా పెట్టుకోదగ్గ స్టాక్. మనం ఏదైతే ఎగర చెప్పుకున్నాము ఒక 4 స్టాక్స్, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టైటాన్,
ఈ నాలుగాటితో పాటుగా హీరో హోండా మోటార్స్ కూడా మన యొక్క పోర్ట్ఫోలియోలో పెట్టుకోదగ్గ స్టాక్, అదేవిధంగా ఇంట్రాడేలో కూడా మనం ట్రేడ్ చేసుకుని మంచి లాభాలు తీసుకునే స్టాక్. అదేవిధంగా మ్యాక్స్ లైఫ్, మ్యాక్స్ లైఫ్ కూడా మంచి స్టాక్. ఇది మనం ఇక్కడ నుంచి టేకాఫ్ అవుతున్నప్పుడు మనం అందులోను ఇది కన్సాలిడేషన్ టేకాఫ్ అవుతుంది, మంచి ప్రైస్లో ఉంది. ఇదే రేంజ్లో 380 or 370 ఈ రేంజ్లో మనం బై చేసుకుని హోల్డ్ చేసుకోగలిగితే మనకి ఇబ్బంది లేదు. అప్ టు 350 వరకు ఏ రేట్లో తీసుకున్నా సరే నో ఇష్యూ. మ్యాక్స్ వెల్త్ కూడా మంచి కంపెనీ, ఇక్కడ మంచి ప్రైస్ కూడా దొరుకుతుంది మనకి అది. అదేవిధంగా టాటా కాఫీ, టాటా కాఫీ విషయంలో మనం పెద్దగా రికమెండేషన్ ఏమి లేదు. దీంట్లో పెద్దగా మనం చేసేది కూడా టాటా కాఫీలో మనం పెద్ద హోల్డ్ చేసేవి కూడా ఏమీ లేవు. అదేవిధంగా మ్యాక్స్ లైఫ్ మనకి ఎవరు రికార్డ్ చేస్తారు అనే దానికి చూసుకుంటే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వచ్చారు. మంచి బ్రోకింగ్ కంపెనీ మనకి మ్యాక్స్ వెల్త్ అని ఇంకా 100 రూపాయలు 150 రూపాయలు పెరిగే అవకాశం చెప్తుంది. తప్పనిసరిగా ఇలాంటి స్టాక్స్లో హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ రికమెండ్ చేస్తున్నటువంటి మ్యాక్స్ వెల్త్లో కూడా మనం చెప్పుకున్న 5 స్టాకుల తర్వాత ఇంకొక స్టాక్ ఏదైనా మనం హోల్డింగ్ కానీ లేదా ఇంట్రాడే కానీ లేదా పొజిషన్లో కానీ పెట్టుకోవాలనుకునే స్టాక్ ఏదైనా ఉన్నదంటే మ్యాక్స్ వెల్త్. కాబట్టి ఇన్వెస్టర్స్ ఏదైతే మనం చేసే ప్రతి దాంట్లో కూడా అంటే ఒకే రోజులు మొత్తం అంతా పెట్టకుండా స్లోగా మనం అవకాశం వచ్చినప్పుడు, ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఆపర్చునిటీ వచ్చిన కంపెనీలోనూ స్లోగా మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మళ్ళీ మార్కెట్ బాగా టేకాఫ్ అయ్యి ఏ మార్చ్ ఎండింగ్కో ఏప్రిల్ ఎండింగ్కో మనకి మళ్ళీ 18,600, 18,000 అలా వచ్చి మార్కెట్ అలా 19,000 టచ్ చేసే క్రమంలో మళ్ళీ ఒక కరెక్షన్ వస్తున్నప్పుడు మనం అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకునే టైంకి మనకి ఖచ్చితంగా 30-40% మనం తీసుకున్న స్టాక్స్ అన్నీ కూడా పెరుగుంటాయి. కాబట్టి అలాంటప్పుడు ఎగ్జిట్ అయితే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకనే మనం ఏదైతే పొజిషనల్ స్టాక్స్ రికమెండ్ చేస్తున్నామో దాన్ని కాషియస్గా మీకు ఎంత మీ దగ్గర ఉన్న అమౌంట్ 5 షేర్లు 10 షేర్లు ఎక్వైర్ చేసుకుంటూ ఉన్నది ఒక మంచి హ్యాబిట్. అలా చేసుకోగలిగితే మంచి లాభాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే మనం ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనం ఈ రోజున మార్కెట్ ఎలా ఉంటుంది, ఎలా ఉండే అవకాశం ఉన్నది అన్న దాని గురించి మనం వివరించుకుందాం. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ విషయంలో మార్కెట్ ఈరోజు ఫ్రైడే కూడాను కొంచెం మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ నడిచే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా సెకండ్ హాఫ్లో ఏదైనా ఒక అప్ ట్రెండ్ వస్తే మాత్రం ఈరోజు హైని మాత్రం బ్రేక్ చేస్తేనే 17,440 or 450 బ్రేక్ చేస్తేనే తప్ప, అదర్వైజ్ ఓవరాల్గా చూసుకుంటే మనం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఖచ్చితంగా మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ కనబడుతుంది. మనం జస్ట్ అవర్లీలో చూసుకున్న సరే ఏదైతే కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ సేమ్ పడిపోయిందో ఇదే కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఓపెనింగ్ మాత్రం ఎలా ఓపెన్ అవుతుంది అనేది మనం ఒకసారి చూసిన తర్వాత ఆ తర్వాత దాని ప్రకారం మనం నిఫ్టీ చార్చాలో మన వాళ్ళందరికీ కూడా రికమెండ్ చేద్దాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో అయితే మనం ఆప్షన్స్ లోను ఫ్యూచర్స్ లోను కూడా చాలా అక్యురేట్ కాల్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైలీ. నిన్న కూడా మనం ఆప్షన్స్ లోను పుట్ ఆప్షన్ పుట్ కాల్ పుట్ మనం రికమెండ్ చేయడం జరిగింది. 300 నుంచి మనం 420 వరకు కూడా మనం మార్కెట్ లో ప్రాఫిట్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇదంతా కూడా డౌన్ ట్రెండ్ లోనే నడుస్తుంది. అదే డౌన్ ట్రెండ్ మనకి ఈ వీక్ లో ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇది ఒక అప్ ట్రెండ్ రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇది ఏదైతే 30,100 పైన మాత్రం మార్కెట్ క్లోజ్ అయితేనే కానీ సస్టైన్ అవ్వదు. కాబట్టి టేక్ఆఫ్ అవ్వడానికి కూడా బాగా టైం తీసుకుంటుంది. అందులో ఫ్రైడే సెంటిమెంట్ ఆల్రెడీ మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. ప్లస్ జియో పొలిటికల్ కామెంట్స్ విషయంలో చూసుకుంటే రష్యా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే మనం వెనక్కి తగ్గేది లేదు అన్నట్టుగానే దాని యొక్క బిహేవియర్ ఆ విధంగా ఉంటుంది. అంటే మార్కెట్లో మళ్ళా ఇంకో ఫియర్ మళ్ళీ స్టార్ట్ అవుద్దేమో అనే ఒక అనుమానం కూడా ఉంది. కాబట్టి మనం మార్కెట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి అయితే ఇంకా మనకి రికవరీ మోడ్లో లేరే అని చెప్పుకోవాలి. ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే ఏదైనా రికవరీ అయ్యే క్రమంలో మనం టెక్నికల్స్ని బేస్ చేసుకుని ఆ దశగా మనం తిరగడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇది కూడా మనకి ఏదైతే మనకి బ్యాంక్ నిఫ్టీ ఫేజ్ వైజ్ చూసుకున్నా సరే మనకు చాలా కన్సాలిడేషన్ ఫేజెస్ చాలా ఉన్నాయి. అవన్నీ ఆ హర్డల్స్ని బ్రేక్ చేస్తే తప్ప 600కి ఒకసారి, అదేవిధంగా 38,000 ఒకసారి మనకి ఈ హర్డల్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా బ్రేక్ అవుతే తప్ప అప్పుడు 38,100 దగ్గర మార్కెట్ టేక్ఆఫ్ అయ్యి ముందుకెళ్లే అవకాశం అయితే కల్పిస్తుంది. అదేవిధంగా ఏదైతే మనం ఈ స్టాక్స్ రికమెండ్ చేస్తున్నామో ఈ స్టాక్స్తో పాటుగా మనం ఇంట్రాడేలోనూ మనం ఏదైతే టాటా కన్జ్యూమర్ కానీ అదేవిధంగా హెచ్డిఎఫ్సి లిమిటెడ్ కానీ రిలయన్స్ కానీ అదేవిధంగా పిడిలైట్ ఇండస్ట్రీ కానీ ఐషర్ మోటార్స్ కానీ ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో టేకాఫ్ అయిన స్టాక్స్, టేకాఫ్ అవుతూ ఉన్న కూడా స్టాక్స్. ఈ స్టాక్స్లో కూడా మీరు కాన్సన్ట్రేషన్గా చూసుకుని బాగా చేస్తే మంచి లాభాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.